అందరికీ జయశ్రీరామ్ నేను మీ దొడ్డి శ్రీనాథ్ కుర్మ తెలంగాణ కుర్మ సంఘం ఫేస్బుక్ ఐడికి స్వాగతం నేను ముందు గత వీడియోలో చెప్పినట్టుగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా కుర్మ సంఘానికి సేవలు అందిస్తున్న వారిని అందరినీ పరిచయం చేపిస్తా అని చెప్పాను అదే పరిచయంలో భాగంగా ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం ఎందుకు ముఖ్యమైన వ్యక్తి అంటున్నా అంటే అన్న మాట్లాడుతుంటే మీకే అర్థమవుతుంది ముఖ్యమైన వ్యక్తి ఎందుకన్నా అని చెప్పి అన్న గురించి చెప్పాలంటే కుర్మ సంఘం సీనియర్ నాయకులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు ప్రస్తుతం శ్రీశైలం బీరప్పస్వామి సదనంకి వైస్ చైర్మన్గా ఉన్నారు అంతేకాకుండా శ్రీశైలం సదనం ఫౌండర్ అంటే ఎప్పుడైతే భూమి పూజ జరిగిందో అంతకు ముందు నుంచి అన్న శ్రీశైలంకి సేవలు అందిస్తున్నారు శ్రీశైలం సదనంకి కురుమ సంఘం కూడా సేవలు అందిస్తున్నారు మరెవరో గారు బన్నె బుచ్చప్పన్న బన్నె బుచ్చప్పన్న గురించి కుర్మ సంఘం స్టేట్ కాకుండా ఆల్ ఇండియా మొత్తంలో ఆయన ఢిల్లీకి భూపాల్కి మధ్యప్రదేశ్కి ఎక్కడ కుర్మ సంఘం కుర్మలో మీటింగ్ జరిగిన ప్రతి చోట వెళ్ళి ఆయన వంతు కృషి ఆయన చేసి అల్లు పెరగకుండా గత ఎనిమిది సంవత్సరాలు అంటే ఆయన ఎప్పుడైతే కుర్మ సంఘంకి జాయిన్ అయిండో రెండు వేల నుంచి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఏడు వరకు ఆయన ఏ పోస్టు తీసుకోకుండా ఖాళీ నిస్వార్థ సేవ చేస్తూ మీరు గుర్తించాలి నిస్వార్థ సేవ చేస్తూ ఆయన పోస్ట్ కోసం కాకుండా సొంత డబ్బులతో పెట్టుకొని ఢిల్లీకి భూపాల్కి మధ్యప్రదేశ్కి అనేక చోట్ల కుర్మ సంఘం డెవలప్మెంట్ కోసము ఎంపీల దగ్గరికి అందరి దగ్గరికి తిరగడం జరిగింది అలా తిరుగుతున్న వ్యక్తి ఇప్పుడు సంఘంకి రాకపోవడానికి గల కారణాలు అసలు ఆ గొడవలు అసలు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం అన్నగారితో మాట్లాడుకొని అన్న నమస్తే అన్న బొన్నపు చెప్పన్న నమస్తే చాలా రోజుల తర్వాత మీ ఇంటర్వ్యూ చాలా చాలా ట్రై చేసిన అన్న ఇంటర్వ్యూ కోసము ఇది కూడా ఈ ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం వచ్చేసి మొన్న రీసెంట్గా తెలంగాణ స్టేట్ కుర్మ సంఘం యూత్ ప్రెసిడెంట్ తుమ్కుంట అరుణ్ కుమార్ గారు ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది ఏంటంటే పాత ఉన్న భవనం కూల్ చేసి అమ్ముకోవడం జరిగింది అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మన కుర్మ సంఘం ఎవరైతే ఎగ్గమలేసమన్న ప్రెసిడెంట్ ఉన్నారో అయినా ఇనిషియేటివ్ తీసుకొని బిల్డింగ్ భవనం కట్టిండు అని చెప్పిండు అయితే ఆ ప్యానల్లో ఈ ప్యానల్లో రెండు ప్యానల్లో వర్క్ చేసిన అన్న ఆ విషయాలన్నీ మనకి ఈరోజు చెప్పడానికి టైం ఇచ్చిండు సో మనం తెలుసుకుందాం అన్న ముందుగా మీకు మా తెలంగాణ కుర్మ సంఘం ఫేస్బుక్ ఐడికి స్వాగతం అన్న మీరు చెప్పదలుచుకునే చెప్పండి హలో బ్రదర్ నేను టూ థౌజండ్ వన్ నుంచి సంఘంలో సేవ చేసుకుంటూనే ఉన్నాను టూ థౌజండ్ వన్లో రమేష్ కుమార్ ఎంబడి పనిచేశాను టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు టూ థౌజండ్ వన్లో మాత్రం నేను యాక్చువల్గా నన్ను నేను ఇంటర్ అయిన బీ బీరప్ప స్వామి సదరం శ్రీశైలం సత్రాల గురించి అని జాయిన్ అయినాను జాయిన్ అయిన తర్వాత దాంట్లో భూమి పూజ నుంచి కంటిన్యూగా ఉన్నాను టూ థౌజండ్ ఫైవ్ వరకు రమేష్ కుమార్ ఎంబడి పని చేసుకుంటూ దాంట్లో నాకు మామూలుగా ముందు ఎగ్జిక్యూటివ్ బాడీలో నెంబర్ మెంబర్ చేశారు తర్వాత జాయింట్ సెక్రటరీ చేసి దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ చేశారు చేసుకుంటూ అదే కంటిన్యూ చేసుకుంటూ కుర్మ కుర్మల గురించి కుర్మ అభిమానంగా నేను పని చేసుకుంటూ పోయాను కానీ నాకు ఎప్పుడూ ఏ ఆశ లేకుండా నాకు ఏ పోస్ట్ కావాలని చెప్పి ఎప్పుడూ దృష్టించుకొని నేను రాలేదు సంఘానికి ఎప్పుడు చేసినా కురుముళ్ళకి ఏదైనా అనేది ఏదైనా మనతో నైన కాడికి మనం ఏమన్నా న్యాయం చేద్దాము మన సేవ చేద్దామని సేవాభావంగా నేను సంఘానికి వచ్చిన తప్ప నాకు ఏ పోస్ట్ గురించి ఆశ లేదు నా ఏ ఏ ఏ ఏ పార్టీలో ఏ ఏ లీడర్ కావాలనుకుంటే నాకు ఏం షోక్ లేదు నేను ఏ ఏ విధంగా కుర్మోల కుర్మోల గురించే నేను సేవ చేస్తాను తప్ప ఇంకేం లేదు తమ కార్యవర్గం ఎట్లా ఉండేది కార్యవర్గం బాగానే ఉండే రమేష్ కుమార్ రమేష్ రమేష్ అన్న ప్యానల్ మాత్రం టూ థౌజండ్ వన్ నుంచి నేను చేస్తున్నాను ముందే ఆల్రెడీ వాళ్ళ సంఘం ఆయన నేను అనుకుంటా టూ థౌజండ్లో నైన్టీ నైన్లో వాళ్ళు ఆల్రెడీ ఆయన జనరల్ సెక్రటరీగా రమేష్ కుమార్ ఉండే ప్రెసిడెంట్గా వచ్చి గోపీనాథ్ గారు ఉండే వాళ్ళ ప్యానల్ వాళ్ళ ప్యానల్ వాళ్ళు ఆల్రెడీ అయిపోయిన తర్వాత నేను జాయిన్ అయినాను జాయిన్ అయిన తర్వాత కూడా నేను సంఘం సంఘంలో పోస్టులు ఎప్పుడు ఆశించుకోను నేను చేసిందే నేను బీరప్ప స్వామి ఈ సత్రాల గురించి అని చెప్పి ఎంటర్ అయినా భూమి పూజ నుంచి ఉన్నాను ఆ కలెక్షన్ గురించి నేను కొంతమంది పెద్ద మనుషులు కలిసి కలెక్షన్ చేయడము దాన్ని వారం వీక్లీ వీక్లీ పోయి ఆ భూమి పూ అసలు కన్స్ట్రక్షన్ కావడం అవన్నీ చెక్ చేసుకుంటూ చెప్పుకుంటూ ఆ కలెక్షన్ చేస్తూ కంటిన్యూగా టూ థౌజండ్ టూలో గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసాం టూ థౌజండ్ ఫోర్లో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసాం